శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. నా యొక్క ఆత్మబంధువులందరికీ కూడా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2019-2020 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగము అన్ని పూజా పుస్తక సంబంధించిన షాపుల్లో దొరుకుతుంది. అద్భుతమైన ముహూర్తాలు, రాశి ఫలితాలతో పాటుగా సింపుల్ రెమెడీస్ అన్నీ కూడా, ఎలాంటి సమస్యకైనా రెమెడీ అంతా కూడా మీకు ఆ పంచాంగంలో దొరుకుతుంది. ఒక్కసారి ఆ పంచాంగాన్ని తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మృగశీల నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశిలో ఉంటారు. వీరికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆదాయం 11, ఆదాయం చాలా మంచిగా ఉంది. దాచుకోవాలి, ధనాన్ని ఎవరికి ఇవ్వకండి, మీరు మీ పేరు మీద దాచుకోండి. అలాగే వ్యయం 5గా ఉంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ అనవసరమైన ఖర్చు ఇదంతా కూడా ఆలోచన చేయండి, ఈ ఖర్చు కూడా పూర్తిగా తగ్గి జీరో అయిపోతుంది. అలాగే రాజ్య పూజ్యత, మిమ్మల్ని మంచిగా పొగిడేవాళ్ళు, మీ వెనకాల తిరిగేవాళ్ళు, మిమ్మల్ని గొప్పగా మాట్లాడేవాళ్ళందరూ 2గా ఉంటుంది. అవమానం కూడా 2గా ఉంటుంది. అవమానించే వాళ్ళు ఉంటారు, కనుక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ యొక్క సంవత్సరంలో రుణ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంలో తీరే అవకాశం ఉంటుంది. వడ్డీలు కట్టాల్సినటువంటి న్యూసెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా పోయేటటువంటి సంవత్సరం ఈ యొక్క వికారనామ సంవత్సరం. అలాగే ఖర్చును అదుపులో పెట్టాలి 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 అనుకుంటారు, మీరు పెట్టగలరు, పెట్టండి. అనవసరమైనటువంటి వ్యవహారాల కోసం ధనాన్ని ఖర్చు చేయొద్దు అని నా యొక్క ప్రగాఢమైనటువంటి సలహా. అలాగే మీ బాంధవ్యాల్లో, రక్త సంబంధీకుల్లో మనస్పర్ధలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో గత 2017 సంవత్సరాలలో మీరు అనుభవించినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మినహాయింపు లభిస్తుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఒకవేళ ఇంకా అనారోగ్యం ఏదైనా బాధిస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద సంబంధించినటువంటి తత్వం ప్రకారము మంచి వైద్యుని సంప్రదించండి, అది కూడా పోతుంది. ఇక్కడ మీరు బలంగా నమ్మాలి, నాకున్నటువంటి అనారోగ్యం సమస్య పూర్తిగా పోతుంది, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. మీరు ఎప్పుడైతే నమ్మారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగంలో కానీ, మీరు చేసే వ్యాపారాల్లో కానీ అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, మీకు శత్రువులు మీ పక్కనే ఉంటారు కత్తులు పట్టుకొని మిమ్మల్ని అవకాశం వస్తే మిమ్మల్ని దోచేయడానికి. కానీ వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడి పట్ల మీకు విశ్వాసం ఉంచండి, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించండి. దీనికి ఏ పరిహారం చేయాలో కూడా నేను తప్పకుండా తెలియజేస్తాను, ఆ పరిహారం చేయండి. శత్రుదోషము, రుణదోషము, రోగదోషము, గ్రహదోషము కూడా పూర్తిగా పోగొట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం కూడా తెలియజేస్తాను. వివాహం కావలసిన వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. వివాహం చేసుకునేటప్పుడు తప్పకుండా వారి యొక్క ఆలోచనలకు, వారి యొక్క భావాలకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అని నా యొక్క ముఖ్యమైనటువంటి సలహా. అలాగే శుక్రవారాలు మీరు తప్పకుండా రాహుకాలంలో దీపారాజన చేయండి. ప్రతి శుక్రవారం నాడు మనకు 10:30 నుంచి 12 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఈ యొక్క రాహుకాలంలో మీరు ఒక ఇత్తడి ప్లేట్లో ఎరుపు రంగు వస్త్రం వేసి, మీ అందరికీ తెలుసు ఈ యొక్క రాహుకాల దీపం ఎలా చేయాలన్నది, ఆ యొక్క రాహుకాల దీపం చేయండి. ఆ రాహుకాల దీపారాధన చేసిన సమయంలో తప్పకుండా మీరు చదవాల్సినటువంటి మహామంత్రం బటుక భైరవ మంత్రము. ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ, హ్రీం ఓం ధనాకర్షణాయ స్వాహ, ధన ఆకర్షణాయ స్వాహ. ఇది రోజు జపం చేయండి. ఈ యొక్క మిథున రాశి వారికి అప్పులు, కష్టాలు, బాధలు పూర్తిగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళెంతవరకు అనవసరమైన వ్యక్తులతో రాద్ధాంతాలకి, అనవసరమైన మాటలకు మీరు తావు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకోండి. మీ జీవితం యొక్క ఎదుగుదలపైన మీరు దృష్టి పెట్టుకోండి. ఈ పోలీస్ కేసులు, కోర్టులు, ఇలాంటి న్యూసెన్స్ ఏదైతే ఉందో, గొడవలు ఏవైతే ఉన్నో, వాటి నుంచి కూడా మీరు పూర్తిగా మినహాయింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క రాహుకాల దీపారాధన జీవితాంతము చేయాలి, ఈ యొక్క సంవత్సరాంతము చేయాలి. అలాగే ఈ యొక్క రాహుకాల దీపారాధన చేసే సమయంలో తప్పకుండా బటుక భైరవ మంత్రం జపం చేయండి. అక్కడ నైవేద్యంగా పెట్టినటువంటి నల్ల మినపప్పకారాలను అందరికీ పంచండి. మీ అందరికీ శుభం కలుగుగాక.